మూర్ఛ రోగమునకు నీవు మానసిక కక్షలో చికిత్స చేయవచ్చు. మూర్ఛ రోగమునకు నీవు మానసిక కక్షలో చికిత్స చేయవచ్చును. నన్ను స్మరించి నాతో ముడిపడి రోగు ఈ రోగి మెదడునకు ఆకాశ నీలపు కాంతిని నీ ఆజ్ఞ నుండి ప్రసరింపచేయము. క్రమముగా వ్యాధి నిర్మూలింపబడును. నేను నీవు రోగి ఒక త్రిభుజమై ఎట్టి వ్యాధులనైనను నివృత్తి చేయవచ్చును. ఇది ఒకటి. మాస్టర్ గారి యోగంలో హీలింగ్ అనేటువంటిది చాలా అనాయాసంగా జరుగుతుంది. ఈ హీలింగ్ ఒక ప్రక్రియగా నిర్వర్తించుకోవటం ఉన్నది. అది మన యోగంలో పురోభివృద్ధి చెందుతుంటే హీలింగ్ జరిగేటువంటి విధానం ఉన్నది. ఏదైనప్పటికీ మాస్టర్ గారితో ముడిపడి మనం రోగికి చికిత్స చేయాలి. మన హోమియో వైద్యాలయాల అన్నింటిలో కూడా అలాగే వైద్యం జరుగుతుంటుంది. అందుచేతనే ఆ మాస్టర్ ప్రజ్ఞ కారణంగా ఆ వైద్యాలయంలో చికిత్స అనూహ్యంగా జరుగుతూ ఉంటుంది. ఆ వైద్యుడు అంత శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడు అయి ఉండక్కల. అది విచిత్రం. ఇన్ని మనకి 100కు పైగా ఉన్నాయి హోమియో వైద్యాలయాలు. అన్నిట్లోనూ చికిత్స జరుగుతుంది 30-40 సంవత్సరాలుగా. ఎక్కడి నుంచి మనకి ఏ విధమైనటువంటి ఆరోపణ రాలేదు మన మీద. పోనీ వైద్యం చేసేవాళ్ళంతా మహానిష్ణాతుల హోమియో వైద్యాలు ఉంటే కాదు. అందుకనే అసలు వైద్యాలయం పేరే మాస్టర్ హోమియో వైద్యాలయం అని పెడతాం. అది హోమియో వైద్యాలయం కాదు, మాస్టర్ హోమియో వైద్యాలయం. నేను ఎప్పుడు చెప్తుంటా హోమియో సదస్సులో, హోమియో వైద్యం ఒకటి ఉండగా మాస్టర్ హోమియో వైద్యం ఒకటి ఉంటుందని. అందులో జరిగేదంటే మాస్టర్ గారి ప్రజ్ఞ అక్కడ ప్రసారం అవుతుంటుంది. అది మాస్టర్ హోమియో వైద్యాలయంగా మార్పు చెందాలంటే ఆ వైద్యాలయ ప్రాంగణంలో నిత్యం ప్రార్థన జరుగుతూ ఉండాలి. ఏవి మాస్టర్ సివివి గారి ప్రార్థన ఉదయము సాయంత్రం జరుగుతుంటే అక్కడ మాస్టర్ గారి ప్రజ్ఞ ఉంటుంది. అక్కడికి వచ్చిన రోగికి కానీ అక్కడ మంది ఇచ్చేటువంటి వైద్యుడికి కానీ మాస్టర్ గారి యొక్క ప్రజ్ఞ యొక్క సహకారం లభిస్తుంది. అందుచేత అక్కడ రోగములు చక్కగా సులభంగా నివారింపబడుతూ ఉంటాయి. ఈ సత్యాన్ని ఎంటీఏ సివివి అని చెప్పినటువంటి విషయంగా మనకి తెలుస్తున్నది. ఇలా మనకి ఎన్నో విషయములు ఉన్నవి. అలా చదువుకుందాండి. నీ యందు ప్రార్థన ద్వారా జ్ఞానము పరిజ్ఞానము సత్యానుష్ఠానము ధర్మాచరణము పెరుగుతున్న కొలది నీ చైతన్యము ఊర్ధముఖము పట్టుతుందన్నదని గ్రహింపము. అంటే మనకి మనం పురోగతి చెందుతున్నామా లేదా అనటానికి ఒక మార్గం చెప్పారు. నీలో జ్ఞానం పెరుగుతూ ఉండాలి. పొద్దున చెప్పాను, నీకు రోజు కొత్త విషయం తెలుసుకుంటూ ఉండాలి. పరిజ్ఞానము, పరిజ్ఞానం అంటే దాని అనుభవంలో తెలుసుకుంటే అది పరిజ్ఞానం అవుతుంది. అంతేకాదు నీ నుంచి సత్యము నిలబడాలి. అంటే మాటలలో అసత్యము, మాటలలో ఒక రకమైన కన్ఫ్యూజను, మాటల్లో ఒక రకమైన అంటే అస్పష్టత, ఇవన్నీ పోవాలి. మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగి ఉండాలి. ఏ విషయానైనా ఒకదానికి ఒకటి చెప్పకూడదు. చెప్దామని చెప్పాము, మనం అలా చెప్పేస్తూ ఉంటాం. ఒకటి చెప్తే ఇంకోటి చెప్తూ ఉంటాం, ఒకటి చెప్తే ఇంకోటి చెప్పేప్పుడు అది మారిపోతూ ఉంటాం. రకరకాలుగా మార్పు చెంది అసలు విషయం మృగ్యం అయిపోతూ ఉంటుంది. అందుకని నీకే తెలుసు నువ్వు ఎంత నిశితంగా ఉన్నది నీ భాషణం. నిశితం అంటే యాక్యురేసీ. ఏదైనా ఒక విషయం చెప్తే ఇట్ షుడ్ బి యాక్యురేట్. యాక్యురేసీ లేకుండా మాట్లాడకూడదు. ఇక్కడి నుంచి సింహాచలం కొండ మీదకి ఎన్ని మెట్లు ఉంటాయంటే ఊహించి చెప్పకూడదు. తెలిస్తే చెప్పు, లేదా తెలియదు అని చెప్పు. ఉంటాయండి 700 మెట్లు ఉంటాయన్నావు అనుకో, నువ్వు ఇంకోటికి సరైనట్టు సూచన ఇచ్చినట్టు కాదు. 700 మెట్లే కదా అని ఎక్కేద్దాం అనుకుంటే అది 1000 మెట్లు దాటేసింది అనుకోండి కదా. ఇక్కడి నుంచి విశాఖపట్నంకి బస్సులు ఎప్పుడు ఉంటాయండి అంటే మనకు తోచని చెప్పకూడదు. భారతీయ చాలా స్పెషలిస్ట్ అందరు. వీడికి ఏం చూస్తే చెప్తారు, సత్యమా కాదా అనేది అక్కడ సంబంధమే లేదు. ఒకటి నాకు తెలియదు అని చెప్పగలిగినటువంటి ధీరత చాలా తక్కువ కదా. నాకు తెలియదు అని చెప్తే నష్టమే ఉందండి. ప్రతి ఏదో కోత కోసే, అన్నిటికీ కోతలు రాయండి. ప్రతివాడు కోతలే.
మామూలు విషయాల్లోనే కోతలు, ఇంకా ఈ ఆధ్యాత్మిక విషయంలో కోతలు అబ్బో బాగా పెద్ద పెద్ద కోతలు అయిపోతుంటాయి. ఇది భయంకరమైన కోతలు, ఎందుకంటే దానికి వెరిఫికేషన్ లేదు కదా. వెరిఫికేషన్ లేని కోతలు మాట్లాడుతుంటే నీలో అసత్య దోషం బాగా పేరుకుపోతూ ఉంటే అంతకంతకీ నువ్వు నశిస్తావు తప్ప నువ్వు ఎలా బాగుపడతావు? మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కదా మన గురించి. గొప్పలంటే మనకు ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకని ఎదుటి వాళ్ళు మనం గొప్పగా గుర్తించాలని కదా. ఆ చెప్పడంలో అవతల వాడు నమ్మాడో నమ్మలేదో అది అలా ఉంచి నీలో ఒక రకమైనటువంటి మాలిన్యం చేరుతూ ఉంటుంది. మాలిన్యం అందుకని ఏదైనా తెలిస్తేనే చెప్పాలి, తెలియకపోతే చెప్పాలి. తెలిసింది కూడా స్పష్టంగా చెప్పగలగాలి, ఏదో వేగ్గా మాట్లాడకూడదు. ఇది చాలా ముఖ్యం. ఏంటంటే అసత్య దోషం తగులుతూ ఉంటుంది, తగిలితే మరణం పట్టేస్తూ ఉంటుంది మనిషి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చిట్ట చివరికి వచ్చిన తర్వాత ఇంత మంచి విషయం వచ్చింది ఇక్కడ కదా. నేను మాస్టర్ గారు ఒక ఫ్రెంచ్ ఒక బెల్జియన్ దంపతితో బెల్జియం నుంచి ప్యారిస్ కార్లో వెళ్ళాం. అంటే బ్రస్సెల్స్ నుంచి లియోన్ అనేటువంటి పట్టణం నుంచి బయలుదేరి ప్యారిస్ వెళ్ళాం. చాలా దూర ప్రయాణం అది. కొత్త కారు తీసుకున్నాడు మాస్టర్ గారు వచ్చాడని. మమ్మల్ని అందరూ కూర్చోబెట్టుకున్నాడు, సామాన్లు సర్దిపెట్టాడు. ఆయన మాకన్నా వయసులో కూడా కొంచెం పెద్ద, మాస్టర్ గారి కన్నా కూడా కొంచెం పెద్ద, కానీ చాలా స్ఫూర్తిమంతుడు. అలాంటి వ్యక్తి తీసుకెళ్తుంటే దారిలో అవి ఇవి కనిపిస్తాయి కదండి. కనిపిస్తే ఏం కనిపించింది, ఇది ఏమిటో అని అడిగితే ఐ డోంట్ నో అన్నవాడు. ఒకసారి సార్ ఐ డోంట్ నో అన్నాడు. ఇంకోసారి ఇంకోటి కనిపిస్తే అద్భుతంగా అదేమిటంటే ఐ డోంట్ నో అన్నాడు. ఇంకోసారి కలిసి మళ్ళీ ఐ డోంట్ నో అన్నాడు. ఆయన పేరు మార్సెల్ నాల్టింగ్ అని, బెల్జియంలో ఉండేవాడు. ఐ డోంట్ నో, ఇప్పుడు ఐ డోంట్ నో అంటే వయసులో మీరేంటో మీరు డోంట్ నో అడిగా అన్నాడు. నేను అడిగా ఏమిటి, ఏదైనా ఐ డోంట్ నో అంటున్నావు అంటే అవును నాకు తెలియదు, తెలియదని చెప్పాలి కదా, తెలిసినట్లు చెప్తారు నాకు. నాకు తెలియంది తెలియదని చెప్పాలి కదా, తెలిసినట్లు చెప్పిస్తాను, చెప్పకూడదు కదా. అట్లా ఎప్పుడు చెప్పనే ఎవరు చెప్తారు, మీరు అట్లా చెప్తారా అన్నట్టుగా మాట్లాడాడు. అది చాలా పెద్ద. మనం చూడండి, ఇక్కడి నుంచి అడవారం వెళ్ళాలి అయితే ఏదో చెప్పే సొంచే వెళ్ళాలని అనుకోండి, అంటే ఎంత దూరం లేదండి పాగుంటే వెళ్ళిపోతారంటాడు. చస్తాడు వెళ్ళాడు కొంచెం అంటాడు. అట్లాగే అరకు వేల నుంచి బయలుదేరి అనంతగిరి నుంచి బొర్రా గుహలకు వెళ్తామని ప్రయత్నం చేస్తుంటే దగ్గరే అన్నాడు ఒక పోలీసుడు. దగ్గరే అంటే సరే బయలుదేరాం ముఠా అంతా. ఇంకా గంట నడిచే అడిగితే ఇంక అక్కడి నుంచి అలా తిరిగితే వస్తున్నాడు, అక్కడి నుంచి అలా తిరిగితే రాలే, అక్కడ అడిగితే వాడు ఇలా తిరగమన్నాడు. 8 గంటలు పట్టింది. ఏది అనంతగిరి నుంచి బొర్రాకి వరకు వెళ్ళడానికి ఇక్కడే అంటే మనం వెళ్ళిపోతుంటాం. మేము అందుకని బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పినా మేము నమ్మం. వాళ్ళు ఏదైనా పావుగంట అంటాడు, బయలుదేరితే 2 గంటలు అవుతుంది కదా. అందుచేత ఇలా ఉండకూడదు మనం, అది నేను చెప్పేది ఇలా ఉండకూడదు. ఇక్కడ నుంచి విశాఖపట్నం ఎంత టైం పడుతుంది అంటే నీకు తెలిస్తే చెప్పు, తెలియకుండా చెప్పు. ఈ సత్యమును సత్యభాషణ అనేది చాలా సత్యానుష్ఠానం అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. మనం తెలియకుండా భగవద్గీత చెప్పేస్తాం, తెలియకుండా రామాయణం చెప్పేస్తాం, ఏదైనా చెప్పేస్తాం. మనం బ్రహ్మసూత్రాలు కూడా చెప్పేస్తాం తెలియకుండా కదా. అది ఎంత బాధ్యత అండి, తెలిసినంత వరకు చెప్పు, తెలియదు నేను చెప్పలేనని చెప్పు. ఎవరు కాదంటారు కదా. సూత్రుని అడిగారు శ్రీకృష్ణ గురించి చెప్పమని. చెప్పమంటే నాకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్తాను, ఆకాశం గురించి ఎంత చెప్పగలమని అడిగాను. నాకు తెలిసినంత మేరకు చెప్తాను అన్నాడు తప్ప, ఓ కృష్ణుడు నాకు చాలా బాగా తెలుసు, నాకు కథ బాగా క్లోజ్ అని చెప్పావు అనుకోండి. నీకన్నా క్లోజ్గా ఇంకోటి ఉంటాడు, వాడికి తెలిసింది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అంచేత తెలిసినంత వరకు చెప్పడం అనేటువంటిది సత్యానుష్ఠానం. అది ఒకటి ధర్మానుసరణ. అంటే నీలో సహజంగా ధర్మానుష్ఠాన బుద్ధి ఏర్పడుతుంటే ప్రార్థన బాధపడుతున్నట్టు, నీలో వాక్కు క్రమంగా అది చక్కగా దాని యొక్క యాక్యురసీ పెరుగుతుంటే నీలో ప్రార్థన బాగా పెరుగు, ప్రార్థన బాగా జరుగుతున్నట్టు. అంతేగా అలా జరుగుతుంటే నీలో వాక్కు కానీ నీలో ధర్మాచరణ కానీ అది బాగా పెరుగుతూ ఉంటే దట్ ఈజ్ ది లిట్మస్ టెస్ట్, దట్ ఈజ్ ది మెజర్ టు నో దట్ యువర్ అవేర్నెస్ హ్యాస్ టేకెన్ టు అన్ అప్వర్డ్ జర్నీ, నాట్ అదర్వైజ్.
గ్యాస్ కొట్టేస్తుంటే జర్నీ అప్వర్డ్ ఉండదు, డౌన్వర్డ్ ఉంటుంది. అందుకని తొందరపడి, ఆవేశపడి, ఉత్సాహపడి, వ్యామోహపడి గ్యాస్ కొట్టకూడదు. తెలిసితే మాట్లాడితే, లేకపోతే ఊర్ధముఖం పట్టుతుందని గ్రహింపము. నీ చేస్తున్న విశిష్టతలో ఊర్ధముఖమైన నీ చైతన్యము గోచరించదు. నీ చేష్టల విశిష్టతలు అంటే ఆయన ఏ పని చేసినా చాలా బాగుంటుందని, ఆయన చేసిన పని ఏదైనా చూడండి చాలా బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది కదా. అలా ఉందనుకోండి, అది నీకు తార్కాణం ఏంటి? నీ నుంచి అది ఊర్ధముఖము చెరిన ప్రజ్ఞకి దాని యొక్క పవిత్రత ఉంటుంది, దాని యొక్క స్పష్టత ఉంటుంది, దాని యొక్క ప్రయోజనం బాగా నెరవేరుతూ ఉంటుంది. అంచేత నీ చేష్టల విశిష్టతలో ఊర్ధముఖమైన నీ చైతన్యము గోచరించను. నీ మాటలు క్రమముగా మంత్రములై ప్రభావము సూచి. అంటే మనం ఏదో ఒకటి అలా తగిలిందనుకోండి, మనకు అప్పటికే వచ్చేసింది అనిపిస్తుంది. ఏదైనా మాట్లాడితే ఏదో ఒకటి తగులుతుంటుంది అప్పుడప్పుడు. అమ్మా మీరు చెప్పింది అయిపోయిందండి అనగానే మనం చాలా చేటంత అయిపోతుంది మన మొహం. అలా ఒకటి ఎందుకంటే ప్రతి అవుతుందా ఆలోచించు, ప్రతి అవుతుంది. మాస్టర్ మందులు వేసినప్పుడు బాగా తగ్గితే తగ్గిన వాళ్ళు, అబ్బా అద్భుతంగా వైద్యం చేశారు మాస్టర్ గారు, మీ వల్ల నాకు ఇలా తగ్గిందంటే తగ్గినవి కూడా చాలా ఉన్నాయని చెప్పేవారు. ఎందుకని మన్ని మనం ఇప్పుడు ఆయన ఏ వేసినా ఆయన దగ్గర మందు వేసుకుంటే ఏదైనా తగ్గిపోతుందనే భావన ఉండేవాడిని అలా ఉంచలేకూడదు. అందుకని నా దగ్గర మందు వేసిన తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్తే సత్యం మాట్లాడినట్టు వస్తుంది. సత్యం మాట్లాడితే నీ చైతన్యం సుస్థిరంగా ఉంటుంది. నువ్వు సత్యం మాట్లాడలేదనుకో, ఈ అని పల్లికిలించావు అనుకో, అసత్య దోషం నీకు తగిలి నీ చైతన్యం పడిపోతుంది. మాట్లాడితేనే అప్రయత్నంగా అబద్ధాలు వస్తున్నాయనుకోండి, వాడికి ఎప్పటికీ వాడి గురించి ఏం చెప్పలేము. అంటే అప్రయత్నంగా అబద్ధం రావటం నుంచి అప్రయత్నంగా సత్యం రావటం వరకు ఉంది మార్గం. అంటే నోరు తెరిస్తే అబద్ధం వచ్చేస్తుంది, అదో పద్ధతి. ఇది లౌక్యం. నోరు తెరిస్తే సత్యం తప్ప ఇంకోటి రాదు, అదొకలో. నోరు తెరిస్తే అప్రయత్నంగా సత్యమై వచ్చేటువంటి స్థితి మనకి మహర్షుల దగ్గర, మహాభక్తుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఋతంభర ప్రజ్ఞ అంటారు. ఋతంభర ప్రజ్ఞ అంటే మనం చెప్తూ ఉంటాం, సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి అంటూ ఉంటాం. ఏమిటి ఋతం, ఏమిటి సత్యం, ఏమిటి సత్యం? అంటే మనం తెలిసి పలికేది ఋతం అంటే మనం తెలియక పలికినా అది సత్యమైపోతుంది. మనం తెలియక పలికినా అది సత్యమైపోతుంది. ఏమిటి ఇలా పలికాను అనిపిస్తుంది, కానీ అది సత్యమై కూర్చుంటుంది. అది ఋతంభర ప్రజ్ఞ. ఎంత గొప్ప విషయం అంటే ఏంటి, భగవంతుడు నుంచి సరాసరి పలికినట్టు ఆకాశవాణి పలికినట్టుగా. ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియో కాదు. అంచేత అలా ఆకాశవాణి నుంచి పలకటం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది? నువ్వు సత్యానుష్ఠానము ధర్మానుష్ఠానం. కుంతీదేవి దగ్గరికి వెళ్ళి పిల్లలందరూ పాండవులందరూ, అమ్మ ఒక ఫలం తెచ్చామంటే అందరూ పంచుకుంటారు ఆవిడే అంతే అంటే అప్పుడు చూపించారు. ఫలం కాదది కదా, ఒక స్త్రీమూర్తి. ఆశ్చర్యపోయింది, ఏదో పొరపాటున వచ్చిందంటే ధర్మరాజు ఒప్పుకోల, నీ నోటి నుంచి పొరపాటు వాక్యం వస్తుందా సరే అండి, మనం ఊహించలేము. నీ నోటి నుంచి పొరపాటు వాక్యం ఎందుకు వస్తుందమ్మా, రాకూడదే రాదే అని. పొరపాటు వాక్యం రాకూడదని చెప్పడం వేరు, రాదన్నాడు. అందుకని ఇంకొన్నిసారి ఆలోచించమాట. ఆలోచిస్తే అందరికీ అది సత్యం అనిపించింది. చాలా అద్భుతమైన కథ అది. అలాగే విశ్వామిత్ర దగ్గరికి, నేను మొన్నే చెప్పాయి కదా ఇంగ్లీష్లో, విశ్వామిత్ర దగ్గరికి వీళ్ళందరూ ఈ యాదవుల పిల్లలు, అందులో కృష్ణుడు కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళంతా ఆయన ఏడిపించడానికి, ఆట పట్టించడానికి ఓ మగ పిల్లవాడికి ఆడపిల్ల వేషం వేసి, వాడు ఏదో గర్భం ధరించినట్టుగా వాడికి అలంకారం చేసి ఆ పిల్లవాడిని పట్టుకెళ్ళి, మీరు ఋషులు కదా, మీకు తెలియని విషయం ఏమి ఉండదు కదా, ఈ పిల్లకి మగవాడు పుడతాడా, మగపిల్ల పుడుతుందా, ఆడపిల్ల పుడుతుందా అని మనబట్టి వాడిని అడిగాం అనుకోండి. ఆడపిల్ల అనేటువంటిది మనకి కాదు, ఆడపిల్ల అని తెలియదు మనకి, గర్భం ధరించిందో లేదో తెలియదు. ఇలా ఉంది ముందుకి కదా, ఇలా ఉన్నంత మాత్రం అందరూ అదేనా అది కదా. అని చేత మనం ఏదో కోసామనుకోండి ఎలా ఉంటుంది. ఆయన చూశాడు, చూసేది ఆడపిల్ల కాదు, ఆ గర్భం లేదు. అందుకని ఏం చెప్పాలి,
ఏం పుట్టదని చెప్పారు. అలా చెప్పలే ఆయన. ఆయన ఏమన్నాడు, ఈ గర్భంలోంచి ఒక మొసలం పుడుతుందన్నాడు. ఆ మొసలం వల్ల మీ యాదవులందరూ నాశనం అయిపోతారు, పునరావధాలు. అన్న తర్వాత విశ్వామిత్రుడు ఇలా వచ్చింది అనుకున్నాడు. ఆయన వచ్చింది కృష్ణుడు చూద్దామని. ఆయన ఎక్కడో ఇంకా బయట ఊళ్ళలో తిరుగుతున్నాడు, ఇంకా ఇంటికి రాలే. అందుకని ఊళ్ళో ఏదో ఉండేటువంటి ఒక సత్రంలో ఆయన బస చేస్తూ ఉన్నాడు. కృష్ణుడు వస్తే ఒకసారి కనపడి వెళ్దామని. ఈ లోపల ఈ పిల్లలు వచ్చి ఇలా అడిగితే ఈ విధంగా వచ్చేసింది వాక్కు, ఋషివాక్కు. అంటే జరగబోయే సన్నివేశానికి సంబంధించింది, మనతో సంబంధం లేకుండా మన నుంచి కూడా వ్యక్తమైపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. అది ఋతంభర ప్రజ్ఞ. అందుకని అప్రయత్నంగా అబద్ధాలు మాట్లాడడం దగ్గర నుంచి, అప్రయత్నంగా సత్యం మన నుంచి వ్యక్తం అవడం వరకు సత్యానుష్ఠాన కార్యక్రమం ఉన్నది. సత్యానుష్ఠాన కార్యక్రమం. మరి ఇలాంటివన్నీ, నీలో సత్యం పెరిగితే, నీలో ధర్మం పెరిగితే, నీ ప్రజ్ఞ ఊర్ధగతి బట్టి నీవు సమర్థవంతుడవై నీ నుండి సమస్త కార్యములు సిద్ధిస్తాం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటే దానికి తార్కాణం, ఈ వీటికి తార్కాణం అది. అంటే వీడు సత్యవంతుడు, వీడు ధర్మాత్ముడు, కనుక ఇలాంటి కార్యములన్నీ మహత్తర కార్యములు జరుగుతున్నాయి అని తెలుస్తూ ఉంటుంది. ధర్మరాజు అలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, మహాచక్రవర్తులు ఎంతో మంది అలా నిర్వర్తించిన వారి కథలు ఉన్నాయి. అందుచేత ఇలా మనకి మీకు బహుశా ఒక పదో ఒక పాత్రకు వినిపించానేమో, ఇట్లా 180 ఉన్నాయి. రేపు కూడా కొన్ని అవగాహన చేసుకుందాం, ఎందుకంటే ఇందులో యోగము ఉంది, జ్ఞానము ఉన్నది. అంచేత మనం యోగమునందు చాలా సులభంగా ప్రవేశించే విధానం చాలా భయపెట్టేస్తారు యోగం అంటే. అష్టాంగ యోగం అని, రాజయోగం అని, ఆ యోగం అని, ఈ యోగం అని ఎన్నో యోగాల పేర్లు చెప్తుంటారు. ఉన్నది ఒకటే యోగం. అంచేత మాస్టర్ అనేలా చేయి పక్కి పైకెత్తే యోగం ఉంటుంది, యోగా ఆఫ్ ది రైట్ హ్యాండ్, యోగా ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్, ఓవర్సీస్ మెసేజ్లో ఉంటాయి ఇవన్నీ. అంటే ఎన్నో పేర్లు పెట్టేశారు, ఉన్నది ఒకటే యోగం అని. ఎవడికి తోచింది అది యోగం అంటూ ఉంటాడు. అంచేది అలా ఉండగా ఇక్కడ ఈ భక్తరహిత తారక రాజయోగానికి ఒక వినూత్నమైన పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిలో ప్రార్థన అన్నిటికీ పునాదిరాయి. దాని మీద మొత్తం 7 అంతస్తుల మేడ కట్టబడి ఆ 7 అంతస్తులకు నువ్వు వ్యాప్తి చెందుతూ ఉండవచ్చు. అలాంటి ఒక వినూత్నమైన యోగము మనము కోరకయే, అంటే పిలువని పేరంటంగా మన దగ్గరికి వచ్చిందండి. అందుకని మనకు తెలియట్లేదు దాని విలువ. పిలువని పేరంటంగా మన దగ్గరికి వచ్చేసింది అది. అంచేది దాని విలువ తెలియక మనం దాని అసలు ఏం పూర్తిగా పట్టించుకోం. కానీ దాన్ని చక్కగా నిర్వర్తించుకుని శ్రద్ధాభక్తులతో నిర్వర్తించుకుంటే ఎలాంటి వాడినైనా ఎలాంటి వాడైనా చేసేస్తారు. ఎంత చిన్నవాడిని ఎంత పెద్దవాడు చేస్తుంటారు కదా. ముఖం కరోతి వాచాలం పొద్దున కత్తురాలి మొట్టమొదటి వాక్యం. అందుకని చెప్పలే, ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమనరు. అంచేత కుంటివాడు పరిగెత్తగలడు. అది కొండమించి ఇలా కొండెచ్చేవాడు దీపత కదా. మూగవాడు మాట్లాడగలడు, అలాగే గొడ్రాలు గర్భవతి కాగలదు. ఇలాంటివన్నీ ఎన్ని తెలియలేదు మాస్టర్ గారు. పెళ్ళైన 18 ఏళ్ళకి సంతానం కలిగే సందర్భాలు ఉన్నాయి, ఇంకా సంతానం కలగదులే అనుకున్నది. అసలు నాకు పెళ్లి కావడానికి వీల్లేదన్నాడు ఒక జ్యోతిష్యుడు ఆయన గురించే. మాస్టర్ సివివి యోగం చేస్తే పెళ్ళి అయిపోయింది, రోగం కుదిరింది అన్నట్టు. ఒక జ్యోతిష్యుడు మన సంఘంలోనే ఉండేవాడు, నా జాతకం ప్రకారం నాకు పెళ్ళి అవుతుంది మాస్టర్ అని అంటే ఏడిసేవలేదు. నీ జాతకం ఏంటి? అన్ని జాతకాలకి రాసేవాడు ఒక ఇంకోటి ఉన్నాడు, వాడు తిరగ రాసేస్తాడు. నువ్వు ఈ ప్రార్థన చేయి, నీకు ఎందుకు పెళ్లి కాదో చూడండి. పెళ్ళి పెళ్లి కాలేదు, పిల్లలు కలగలేదు, ఇవన్నీ చాలా చిల్లర విషయాలు. యోగంలో శ్రద్ధాభక్తి ఉంటే ఎలాంటి విషయాలైనా సాధింపబడతాయి అనేది సత్యం అనేటువంటిది నిరూపించినటువంటి యోగం ఇది. ఎన్నో అసాధ్యమైన విషయాలు సుసాధ్యం చేసినటువంటి యోగం. అంచేత దాని గురించి ఏదో మనకి చెప్పుకుంటే బాగుంటుంది, సులభమైన మార్గం. మిగతా యోగములు మనకి చాలా మనం ప్రయత్నం చేయవలసింది ఉన్నది. ఇక్కడ మన ప్రయత్నం ఆయనయే మనకి ప్రయత్నం చేసే పద్ధతిలో నడుస్తుంటాయి. కానీ మన లోపలి ప్రార్థన జరుగుతుంటే మనకే అనిపిస్తుందని ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని.
ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా తిరగకూడదు, ఇలా అన్ని విషయాలు లోపల నుంచే కట్టుబడి వస్తుంది. లోపల నుంచి కట్టేస్తే ఏం జరుగుతుంది? నీకు ఇష్టమే చేస్తుంటావు, ఇష్టమే చేస్తే ఏది కష్టం అనిపించదు కదా. అందుకని మనకి సామెతలు చాలా అని చెప్పకూడదు అలాంటి సామెతలు కదా, ఇంటో వింటూ ఉంటాం కదా. ఏమని ఇష్టమైన పెంట ఇంగుతో సమానం అని, మామూలుగా పెంట గారు వాసన చూస్తారండి, అది మనకి ఇష్టమైతే ఇంగులాగా అనిపిస్తుంట. అలాగే లోపల ఏవైతే కష్టమో అవి ఇష్టం అనిపిస్తాడు ఆయన. ఇది గొప్ప, ఇది ఎంత ప్రక్రియ అండి. మనకి మామూలుగా అయిష్టమైన విషయాలన్నీ కూడా ఇష్టమయ్యేట్టుగా తయారు చేసేస్తారండి. మనం మనకేం జరుగుతుందంటే మనం బాగుపడే విషయాల కింద మనకి అయిష్టత ఉంటుంది, మనం పాడైపోయే విషయాల కింద మనకి ఇష్టత. అందుకని ఆయన ఏం చేస్తాడంటే దాన్ని రివర్స్ కొడతాడు. మనకి ఏది అయిష్టమో అది మనకి పురోభివృద్ధికి అవరోధం కాబట్టి అది ఎలా అయినా నీ చేత చేయించేసే పద్ధతిలో అది నువ్వు ఇష్టపడేట్టుగా చేస్తా. అలాగే నువ్వు పాడైపోయేటువంటి విషయాలు ఉంటాయే వాటి ఎందు నీకే అయిష్టత కలిగిస్తాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అందుకని నీవే అంతకుముందు ప్రయత్నంగా చేసేవి ఇప్పుడు అప్రయత్నంగా అనాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఇలాంటి యోగం ఇది. అందుకని మనం తెలుసో తెలియకో ఇందులో ఉన్నాము. ఇందులోనే కొంత మనం పారం చూస్తే అది బ్రహ్మం వరకు తీసుకువెళ్తుంది. అందులో మన భక్తి జ్ఞాన వైరాగ్య యోగం అన్నీ కూడా అవుతాయి, నాలుగు అవుతాయి. అదేం సందేహం లేదు. రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి.